ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సెకండ్ ప్రోమో రాని వచ్చేసింది. ఒకసారి అయితే ప్రోమో చూసిరండి, నేను దాని గురించి అయితే మాట్లాడతాను. సో సోనియా ఖచ్చితంగా బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్టుంది ఇంకా ఎలిమినేట్ అయ్యి వెళ్ళడానికి. ఎందుకంటే ఆమె మాట తీరు, ఆమె మాట్లాడే విధానం అయితే అసలు నాకు ఏం నచ్చట్లేదు ఈ రోజు అయితే. ఇంకా నబీల్ గ్రాఫ్ని అయితే పెంచుతుందని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నబీల్ని రెచ్చగొట్టినట్టుగా మాట్లాడుతుంది. ఇంకా ఫెయిల్ సంచాలక్ అని తన పేరు విలువకుండా ఫెయిల్ సంచాలక్ నబీల్ అని లేపెత్తుంది. లేపి నిల్చోనే ఉండు మాట్లాడతా అన్నట్టుగా కొంచెం పొగరుగా ఒక రకంగా బిహేవ్ చేస్తుంది. ఆ రూడ్ బిహేవియర్ అనేది ఖచ్చితంగా జనాలకైతే నచ్చదు, ఎందుకంటే నాకు నచ్చలేదు. మోస్ట్లీ అయితే మనకు చూడగానే ఇట్లా ప్రోమో చూడగానే ఒక రకమైన ఇది వచ్చేసింది సోనియాని, అంటే తను నామినేట్ చేశాడన్న కోపంతో ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంది. ఇన్ని రోజులేమో సైలెంట్గా సత్యపూసలాగా ఉంది, ఇప్పుడు ఆ సత్యపూస గాత్ర బయటపడింది. ఇంకా శుద్ధ పూస అవి ఇవన్నీ నిఖిల్ అనింది కదా, తిను కూడా ఏమంత పెద్ద శుద్ధ పూస ఏం కాదన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. పాపం ఆదిత్య గారు, తను ఇప్పుడు ఆల్రెడీ లైవ్ స్టార్ట్ అయింది, లైవ్ లో నామినేషన్స్ అవుతున్నాయి. ఆదిత్య గారిపై కూడా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేస్తుంది, అంటే నువ్వు మైక్ వేసుకోవాలంటే ఎప్పుడు వేసుకోలే చెప్పు, ఎక్కడ వేసుకోలే చెప్పు, నువ్వు గుసగుసలు పెట్టినావు మైక్ తీసేసి మాట్లాడినావు అని. ఇంకా ఆదిత్య గారిపై కూడా ఇట్లా రెచ్చిపోయి మాట్లాడుతుంది. సో ఖచ్చితంగా తనకు అయితే ఓటింగ్ అయితే తగ్గుతుంది ఈ వీక్, ఖచ్చితంగా నామినేషన్ లో ఉంది కూడా ఆల్రెడీ. సో ఇంకా మనకి ఆదిత్య గారిని కూడా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడింది, నబీల్ ని కూడా పేల్ సంచాలక్ అని చెప్పేసి. ఇంకా తన నోటి దుసురుతోని ఇంత ఎక్కడి వరకు తెచ్చుకుంటుందో తెలియదు. సో ఈ రోజు అయితే సోనియా బిహేవియర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. పాపం నాగమణి కంటే ఎందుకో డల్ అయినట్టు అనిపించింది, ఎందుకంటే ఏదైనా తనని ఏదైనా అంటే మాత్రం తను ఖచ్చితంగా గట్టిగా మాట్లాడే నాగమణి కంటే ఈరోజు నామినేషన్ చేస్తుంటే చాలా సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే పాపం మొన్న నాగార్జున గారు హక్సిన్ చూపించినప్పటి నుంచి డల్ అయిపోయాడు, ఫేస్ కూడా చాలా డల్గా ఉండింది మన నాగమణి కంటది. ఎందుకో ఎక్కువగా ప్రేరణ నామినేట్ చేసిన, నైనిక నామినేట్ చేసినా కూడా చాలా సైలెంట్గా మణికంట ఉన్నాడు. సో మరి నాగమణి కంటది అయితే ఏం లేదు. ఇంకా పృథ్వీ కూడా అయితే ఆదిత్య గారు పృథ్వీని నామినేట్ చేస్తే మనకు ఫస్ట్ ప్రోమోలో కొంచెం ఎడిట్ చేశారేమో అగ్రెషన్ అనిపించింది, కానీ పృథ్వీదైతే అగ్రెషన్ అనిపించట్లేదు ఇప్పుడు. ఎందుకంటే నేను ఆల్రెడీ లైవ్లో చూశాను నామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ పృథ్వీని చేశాడు ఆదిత్య గారు, నెక్స్ట్ సోనియాని చేశారు. సో మనకు ఫస్ట్ నామినేషన్లో పృథ్వీ అగ్రెసివ్, అది నబీల్కి పృథ్వీకి బాగా రచ్ అవుతుంది, ఎందుకంటే అది తెలిసింది కొంచెం ఇన్ఫర్మేషన్ రచ్ అవుతుందని. సో ఆదిత్య గారి విషయంలో అయితే నాకు అంత అనిపించలేదు. కానీ సోనియా ఏమంటుందంటే ఆదిత్య గారిని, మీరు ఏం చూపించింది లేదు, మీరు ఆడింది లేదు, మీ ఆట తీరు ఏం లేదు, మీరు ఎలాగో వెళ్ళిపోతున్నారు కాబట్టి సో వెళ్ళిపోండి, అదులో నుంచి ఈ వీక్ వెళ్ళిపోతారు మీరు అన్నట్టుగా కొంచెం చులకన భావంతో మాట్లాడటం అనిపించింది. ఆదిత్య గారు మారు మాట మాట్లాడకుండా నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతున్నారు. సో అది కొంచెం చాలా బాధ అనిపించింది, మీరు ఆడింది ఏం లేదు, పీకింది ఏం లేదు అన్నట్టు, అంటే ఆ వేలో మాట్లాడినట్టు అనిపించింది. ఇంకా కొంచెం సోనియా మరి ఈ మాట ఇవన్నీ నిఖిల్ కూడా నబీల్ అట్లా ఫెయిల్ సంచాలక్ అని అనేసరికి కొంచెం ఇట్లా చూసినట్టు అనిపించింది నాకు. సో అది కొంచెం నచ్చట్లేదు సోనియా బిహేవియర్. ఇంకా మారిపోయింది, ఇంకా మళ్ళీ ఫస్ట్ ఉన్న సోనియా సంత్రా టాస్క్లో కానీ అప్పుడు ఎట్లా రెచ్చిపోయిందా 2 డేస్. సో ఆ బిహేవియర్ అనేది బయటకు వచ్చింది. ఇన్ని రోజులు అనేది ఒక నల్లికుట్ల దాని లెక్క ఒక పక్కన కూర్చొని పృథ్వీని నిఖిల్ని వేసుకొని ముచ్చట్లు పెట్టింది. ఇట్లా ఎక్కడో ఒక దగ్గర టచ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది, అది కొంచెం నాకు అసలు సోనియా బిహేవియర్ ఫస్ట్ నుంచి నాకు కొంచెం ఎందుకో నచ్చట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి తన పైన, పృథ్వీని ముట్టుకొని మాట్లాడడం కానీ నిఖిల్ని ముట్టుకొని మాట్లాడడం కానీ ఒక రకమైన బిహేవియర్తో కనిపించినట్టు నాకు అనిపించింది సోనియా. సో మళ్ళా విష్ణుని అంతగానము అన్న సోనియా తన బిహేవియర్ ఎట్లుందనేది మర్చిపోయిందా, ఫుల్గా బట్టలు వేసుకున్నంత మాత్రాన చేసే పనులన్నీ సంస్కారవంతం అయిపోతాయా అని నాకు అనిపించింది. సో ఈ రోజు అయితే నబీల్ గ్రాఫ్ ఖచ్చితంగా పెరుగుతుంది, ఎందుకంటే నబీల్కి ఈ వీక్ చాలా కలిసి వస్తుంది అనిపిస్తుంది. ఓటింగ్ కూడా పెరుగుతుంది, జనాలకు వచ్చేస్తాడు నబీల్. సో నబీల్ కరెక్ట్గా మాట్లాడాడు అనిపించింది. నబీల్ ఫస్ట్ నుంచి కరెక్ట్గానే ఉన్నాడు, ఫస్ట్ వీక్ సైలెంట్గా ఉన్నా తర్వాత నుంచి తన పాయింట్ అనేది రేస్ చేస్తున్నాడు నాకు అనిపించింది. సో నామినేషన్స్ టైంలో మాత్రం ఇది ఇప్పుడు ఈ 2 ప్రోమోలను బట్టి నాకు సోనియాదే తప్ప అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, ఇంకా మొత్తం నైట్ రివ్యూతో కూడా మేము ముందుకు వస్తాను. నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం వ్యూస్ వస్తే వ్యూస్ టఫ్గా అనిపిస్తుంది, ఇంకా నేను మంచి మంచి మాటలతో మంచి మంచి రివ్యూ అయితే ఇవ్వగలగడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.